కోదాడ పట్టణంలో మానవత్వాన్ని చాటుతున్న ఐనాల భవానీ సురేష్ కుమార్ దంపతులు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని తెలిపారు. సూర్యపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఐనాల భవానీ సురేష్ కుమార్లు గత 2 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్యుల్ని ఆదుకోవడంలో ఉన్న ఆనందం మరెక్కడ దొరకదని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టినప్పుడు వారి కళ్ళలో నుండి వచ్చే ఆనంద బాష్పాలు వెలకట్టలేనివన్నారు. సోమవారం శనగల రాధాకృష్ణ వికలాంగుల ఆశ్రమంలో, బస్టాండ్లో నాగిరెడ్డి జయమ్మ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము చేపట్టిన కార్యక్రమాలను చూసి ఎంతో మంది దాతలుగా ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మునుముందు రోజులలో ఇంకా ఎక్కువ మందికి సహాయపడే విధంగా భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు ఐనాల సురేష్ కుమార్ అండి, మాది కోదాడ. ఇవాళ మొత్తం 3 అన్నదానాలు ప్లాన్ చేశామండి. ఒకటి శనగల రాధాకృష్ణ గారి పిల్లల ఆశ్రమం, 2వది బస్టాండ్లో కొంతమంది పేదవాళ్ళు ఉన్నారండి వాళ్ళకి, 3వది ముకుందాపురంలో వృద్ధాశ్రమం ఉందండి అక్కడ. లాక్డౌన్ టైం కాడి నుంచి మేము ఇదే విధంగా చేస్తున్నామండి. అప్పుడప్పుడు మేము ఈ విధంగా అన్నదానాలు చేయడానికి దాతల సహకారంతో ఇది జరుగుతున్నదండి. మొత్తం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి, చాలా బాగుంది. ఎందుకంటే అనాథ పిల్లలకు పెట్టడం అనేది చాలా సంతోషం, తృప్తి చాలా బాగా అనిపించిందండి మాకైతే. ఐనాల భవానీ అండి, మా వారు ఐనాల సురేష్ కుమారు, మాది కోదాడ. మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడానికి వచ్చామండి కోదాడలోని శనగల రాధాకృష్ణ ఆశ్రమంలో. ఇలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ పిల్లలందరూ పాపం చాలా, వాళ్ళని చూస్తేనే బాధగా ఉంటుందండి. ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల మనకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ప్లస్ వాళ్ళకు కూడా మేము ఉన్నాము అని ఇంకా పిల్లలకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామండి. ఇలాంటి పనులు ఎవరైనా చేయడం చాలా మంచిది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఇలాంటివి చేయమని కోరుకుంటున్నామండి. లో లాక్డౌన్ నుంచి మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామండి. అంటే మాకు తోచిన విధంగా ఎవరికైనా కూరగాయలు ఇవ్వడము, రైస్ ఇవ్వడము, కొంతమందికి కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇలాంటివి 5-6 టైమ్స్ చేశామండి. ఇది ఇప్పుడు 7th టైము. ఇలా చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మంది గుడుల దగ్గర ఇంకా ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు అని చేస్తుంటారండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్న వాళ్ళకే చేస్తారు. ఇలాంటి వాళ్ళకి చేయడం అనేది చాలా సంతోషం, చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, అందరినీ ముందుకు రావాలని కోరుకుంటున్నామండి. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి, శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138.